అనారోగ్యాలతో ఆసుపత్రి పాలైన నిరుపేదలకు సీఎం ఆర్ఎఫ్ వరం లాంటిదన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 175 మంది లబ్ధిదారులకు 57,83,500 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్య భద్రత కోసం వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి. అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక చేయితను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుందని, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య 10 గత ప్రభుత్వాల్లో ఎక్కడ ఎప్పుడు కూడా ఇంత గొప్పగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మరి పేదలను అనారోగ్యంతో బాధపడిన వారిని ఆదుకున్న సందర్భం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల సంక్షేమే ధ్యేయంగా మరి ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి వారికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. అది కాకుండా అనారోగ్యంతో బాధపడినటువంటి వారికి కూడా మరి కోట్లాది రూపాయల్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయల్ని మరి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పేదలు వైద్యం చేయించుకున్న వారికి మరి సహాయం చేయడం జరిగింది. మరి ఇట్లా ఇంత గొప్పగా మరి చేస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఎక్కడ లేదు.